చీరాలలో 30 నెలల పథకం రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, గ్రామ సచివాలయాలపై జెండా ఆవిష్కరించారు. కోర్టు ఆవరణలో న్యాయమూర్తి ఎస్ కృష్ణకుట్టి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ షేక్ ఫజ్లుల్లా, తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు 30 నెలల పథకాన్ని వందనం చేశారు. చీరాల మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ సమానమని చెప్పేటువంటి భావాన్ని తెలియజేస్తూ మనం దేశవ్యాప్తంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా నా సూచన, పలు కార్యక్రమాల మీద వచ్చేటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశంలో అందరూ ప్రజలందరూ కూడా సుఖశాంతులు సంతోషంగా ఉండాలని, మరి ముఖ్యంగా చీరాల పోరాటాలు పురిటిగడ్డ ఉద్యమాలు గోపిడి దొండుబాట కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించింది. మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి నడయాడినటువంటి నేల ఈ చీరాల. ఇలాంటి కృష్ణదేవరాయలు ప్రాంతం కూడా అక్షరపురి చీరాల. ఇలాంటి ప్రాంతంలో ఉద్యోగం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా నేను ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే దగ్గరగా 20 సంవత్సరాల నుంచి కూడా మేము కలిసిమెలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. గతంలో ఉన్నటువంటి కన్నా రోజు పెరుగుతున్నటువంటి వర్క్ ఈ యొక్క మండల కార్యాలయంలో అధికంగా ఉంది. ఎందుకంటే మనకి చీరాల టౌన్ ప్లస్ రూరల్ ఏరియా కలిపితే 120,000 జనాభాకి సమాధానం చెప్పేటువంటి ఈ కార్యాలయంలో చాలా పకడ్బందిగా క్రమంతో ఈ 50 సంవత్సరం అంతా మళ్ళీ రేపు గణతంత్ర దినోత్సవం జరుపుకునే వరకు కూడా పట్టుదలతో క్రమశిక్షణతో మీ అందరి ప్రజలకు కోసం పనిచేస్తారని